సో గైస్ మీకు తెలుసా మనకి ఫ్రీ ఫైర్ యూట్యూబర్స్ లో కొంతమందికి వచ్చేసి వి బ్యాచ్ అనేది అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఈ వి బ్యాచ్ అనేది ప్రతి ఒక్క యూట్యూబర్ కి అయితే ఉండదు. సో మీ అందరికి తెలిసింది. అండ్ గైస్ ఈ వి బ్యాచ్ ఫస్ట్ గా వచ్చింది ఎవరికి? సో ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరు? సో వీటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇది మాట్లాడుకునే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చుంటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ వచ్చేసి సో 12K అన్నమాట. సో ఈ 12K రీచ్ అయినట్టయితే నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు అయితే ఉంటా. సో ఫస్ట్ గా వచ్చేసి మనకైతే వి బ్యాచ్ కన్నా ముందుగా మనకైతే స్ట్రీమర్ బ్యాచ్ అనేది ఉంటున్నాయన్నమాట. సో ఈ స్ట్రీమర్ బ్యాడ్జ్ అనేది సో మనకి 25 యూట్యూబర్స్ కి అయితే ఇచ్చిరు అన్నమాట. సో ఓవరాల్ గా 25 యూట్యూబర్స్ కి అయితే ఇచ్చిరు. సో ఫస్ట్ వచ్చిన యూట్యూబర్స్ వచ్చేసి మనకి గ్యాన్ గేమింగ్, టూ సైడ్ గేమర్స్, అన్గ్రాడ్యుయేట్ గేమర్ అండ్ అదే విధంగా సోనీటా, నెక్స్ట్ వచ్చేసి మనకి అంకుష్ ఎఫ్ఎఫ్ అన్నమాట. సో వీళ్ళకి వచ్చేసి మనకి ఫస్ట్ గా స్ట్రీమర్ బ్యాడ్జ్ అయితే వచ్చింది అన్నమాట. అండ్ వి బ్యాడ్జ్ అనేది సో దీని తర్వాత మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో వి బ్యాడ్జ్ అనేది వీళ్ళకు ఎందుకు రాలేదు? వీటిలో కూడా కొంతమందికి అయితే రాలేదన్నమాట వి బ్యాడ్జ్ అనేది. సో లైక్ వచ్చేసి మనకి గ్యాన్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు రాలేదు అంటే సో కొన్ని పాలసీస్ ని వీళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయలేదన్నమాట ఆ టైంకి. సో అందుకని చెప్పేసి వీళ్ళకైతే వి బ్యాడ్జ్ అయితే రాలేదు. సో ఇది అనమాట ఫస్ట్ మనకు వచ్చింది వి బ్యాడ్జ్ కన్నా ముందు. సో మనకి స్ట్రీమర్ బ్యాడ్జ్ అయితే వచ్చింది అనమాట. సో వాటిలో 5 మెంబర్స్ వీళ్ళు. సో మీ అందరికీ టాపిక్ అనేది నచ్చింది అని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం సో ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు 12K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో మనం తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఛానల్కి ఎవరైనా కొద్దిగా వచ్చింటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్, బాయ్.